प्रिय कुमार प्रिय कुमार पेर पेर वर्षा दीवं आशीर्वदी येसु नामन प्रार्थिस्ना त्री आमेन 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 गॉड ब्लेस यू ऑल మిమ్మల్ని దేవుడు దీవించును గాక మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక మీ హృదయ వాంఛలు ప్రభు తీర్చును గాక దేవుడు మిమ్మల్ని తలగా చేయును గాక దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక దేవుడు మిమ్మల్ని పైవారిగా చేయును గాక హల్లెలూయా నేటి మన వాక్య ధ్యాన అంశము గత వారము ఏదైతే మనము నీవు ఆశీర్వించబడదువు నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నందుదువు అనే సబ్జెక్ట్ విషయాన్ని మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు సౌలు దావీదా నాయనా మై సన్ నీవు ఆశీర్వాదము పొందుదువు గాక నీవు ఘన కార్యాలు పూనుకొని విజయము నందుదువు గాక. హల్లెలూయా. చూడండి, నీవు ఘన కార్యాలు పొందుకొని విజయం నందుగాక. ఆమెన్ చెప్పండి అందరూ. నీవు ఆశీర్వాదముగా ఉందుగాక. ఆమెన్. ఇది పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం, దానిని ఇప్పుడు రెండవ భాగముగా సెకండ్ పార్ట్గా ఈరోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో మొదటి విషయము నీవు ఆశీర్వాదముగా ఉందుగాక. నేను చెప్పాను మీకు ఆనాడు ప్రవక్తలు యాజకులు రాజులు వీరు ప్రజలని ఆశీర్వదించేవారు దీవించేవారు. ఆ దీవెనను ఆ ఆశీర్వాదము దేవుడు ఆమెన్ అన్నట్టుగా జరుగునుగాక అన్నట్లుగా వాటిని దేవుడు జరిపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి ఆశీర్వాదము కావాలి. ఎందుకు ఆశీర్వాదం కావాలంటే కొన్ని రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదం కొనేటువంటి కొందరు వ్యక్తులు కొన్ని వ్యాధులు కలిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి యశోద హాస్పిటల్కు లేక కేర్ హాస్పిటల్కు సన్షైన్ హాస్పిటల్కు హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ డబ్బు ఖర్చు పెట్టుకొని మేము బాగయ్యాము అన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉన్నట్లుగా విన్నాను నేను. మరి కొంతమంది హైదరాబాద్లోనే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ అందక వెంటిలేటర్స్ అందక అక్కడ వారు మరణించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఎవరో ఒక వ్యక్తి వీడియోలో మరి కొన్ని డెడ్ బాడీస్ని పెట్టడం జరిగింది. ఆ డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నవి అంటే ఆ సైకిల్ స్టాండ్ దగ్గర హాస్పిటల్ బయట డెడ్ బాడీస్ ఉన్నవి. అక్కడైతే ఒక వ్యక్తి ఒక డాక్టర్ గారు అక్కడే బైక్ పెట్టి వెళ్ళిపోతున్నాడు కానీ కనీసం ఏంటి డెడ్ బాడీ చూడడం కూడా లేదు. అంటే చూసారా, ఒక దీవెన లేక ఆశీర్వాదం లేక ఒక ప్రైవేట్ హాస్పిటల్ లేక మంచి డాక్టర్స్తో ఒక ట్రీట్మెంట్ తీసుకుని లేక కూడా మరణించిన వారు ఆఖరికి ఎంత భయంకరంగా డెడ్ బాడీస్ కూడా బయటనే పడవేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేనికైనా కూడా మనిషికి ఏమి కావాలి చెప్పండి, బ్లెస్సింగ్స్ అవసరం, ఆశీర్వాదం అనేది అవసరం. అంటే శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యం ఒక ఆశీర్వాదం, హృదయ సంబంధంగా నీ మనసులో హ్యాపీనెస్ ఉండడం, నీ మనసులో ఒక ధైర్యం కలిగి ఉండడం అదొక ఆశీర్వాదం, నీకు ఒక మంచి జాబ్ కలిగి ఉండడం లేక ఒక మంచి బిజినెస్ కలిగి ఉండడం లేదా ప్రైవేట్ వర్క్ అయినా కూడా అందులో నీవు ఆశీర్వాదంగా ఉండడము అది నీకు తృప్తినిచ్చేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మరి ఇలా ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. దానితో పాటు మనకు మన అక్కరికి కలిగినటువంటి ధన సహాయం కూడా మనకి కావాలి. తదుపరి మనం ఎవరైనా అడిగితే ఆ టైంకి సహాయం ఇచ్చేవారు కూడా ఉండాలి. సహాయం చేసేవారు ఏ విధంగా చేస్తారు చెప్పండి? నీకు ఏదన్నా ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, జాబ్ ఉన్నా సహాయం చేస్తారు. ఏమీ లేని వారికి ఎవరు ఏమీ చేయలేరు. అంటే భూమి పైన ఏమి కావాలి చెప్పండి? ముఖ్యంగా దైవాశీర్వాదము కావాలి. ఆమేన్. దైవ దీవెన కావాలి. గాడ్ గ్రేస్ అండ్ మెర్సీ, ఆయన కృప మరియు దయ తప్పక మనకి కావాలి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం దీవించే దేవునికి, గట్టిగా చప్పట్లు కొడదాం ఆశీర్వించే దేవునికి. అనేక మార్లు నేను ఈ వాక్యాన్ని చెప్పి మీకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఇక్కడ మన బ్రాంచే కాదు అనేక బ్రాంచెస్లో ఉన్న కడు బీదవారు పేదవారు సహితము ఈనాడు దీవించబడి ఐశ్వర్యంతులుగా మారుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసు క్రీస్తు వారి గురించి చక్కటి మాట మనం చూస్తున్నాం. మీ పేదరికం, మీ బీదరికము, మీ దరిద్రత ఆయన పైన వేసుకొని ఆ ధనవంతుడైన శ్రీమంతుడైన మహాదేవుడు మన అందరిని దీవించడానికి, బాగు చేయడానికి, గొప్పవారిగా చేయడానికి ఆయన ఒక బీదవాడిగా దరిద్రుడిగా మారాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. చెప్పండి, ఎవరిని దీవించడానికి, ఎవరిని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు చెప్పండి? ఎవరికోసం? నీకోసం, నా కోసం, మన కోసము. అలా ఆయన మారిపోయాడు. మారిపోయి ఆయన దీవులన్నీ మనకి ఇస్తున్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్న చేతుల పైకి ఎత్తండి. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ పట్టుకొని గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, దేవునికి స్తోత్రం కలగడం కాక. ఆ బైబిల్ గ్రంథంలో మనం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చూస్తుంటే ఈ ఆశీర్వాదం గురించి ఏమున్నవి? నీవు ఎప్పుడైతే నా మార్గంలో నడుస్తావో, నా మార్గంలో నీ ఉంటావో, నేను నిన్ను పట్టణములో దీవిస్తాను, పొలములో దీవిస్తాను, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటెద్దులు దీవిస్తాను, నీ వెళ్ళుసుండగా దీవిస్తాను, వచ్చుండగా దీవిస్తాను. నీవు ఏ పని అయితే చేపడతావో ఆ పనిలో నీకు ఆశీర్వాదము కలుగునట్లుగా నేను నీకు సహాయం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడదా. ఎంత చక్కటి దీవెనలు, ఎంత ఆశీర్వాదాలు చూడండి. నేను సంతోషిస్తుంటాను. ఒకప్పుడు సరైన వస్త్రాలు లేని వాళ్ళు మందిరానికి వారు వారి పిల్లలు మంచి వస్త్రాలు వేసుకుని వస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆహారం లేని వారు మంచి ఆహారం భుజించడం నేను చూస్తూ ఉంటున్నాను. ఒకప్పుడు ఒక ఇల్లు లేని వారు మంచి ఇల్లు కట్టుకోవడం, ఒక స్థలము లేని వారు స్థలం కొనుక్కోవడం, సైకిల్ లేని వారు సైతము ఒక మంచి బైక్ కొనుక్కోవడం, కారులు లేని వారు కారులు కొనుక్కోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగితే వారు చక్కటి సాక్ష్యాలు చెబుతారు. ఇదిగో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అని. దేవునికి స్తోత్ర. ఈరోజు ఉదయకాలం మడికొండకి వెళ్ళి అక్కడ ఆరాధన చేశాను. ఈ నెలలో కొన్ని ప్రవచనాలు వచ్చినాయి వారి జీవితాలలో. ఒకరికి ఆపద రాబోతుంది, ప్రార్థించండి, దేవుడు ఆపదని తప్పిస్తాడని చెప్పాను. వెంటనే వారు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పారు ఇద్దరు. ఒకరికేమో ఫ్యాన్ ఊడి చిన్న బిడ్డ ఉయ్యాల్లో ఉంటే ఆ ఉయ్యాల మీద పడింది, కానీ ఆ బిడ్డకి ఏం కలగలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. మరొకరు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందట. ఆ యాక్సిడెంట్లో కూడా చాలామంది గాయాలనే, కానీ వీరికి దేవుడు గాయాలు కాకుండా వారిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అనగా దేవుడు తోడుగా ఉన్నప్పుడు విజయం దొరుకుతుంది. యాక్సిడెంట్లో కూడా విజయమే, వ్యాధుల్లో విజయమే, శత్రువుపై విజయమే. దేవునికి స్తోత్ర. ఇదే నెలలో ఒకరికి దేవుడు ఒక బహుమానం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని చెప్పాను. వెంటనే ఒకరు లేచి దేవుడు ఈ నెలలో అయ్యగారు ప్రవచనం చెప్పిన వెంటనే
గోల్డ్ నాకు వచ్చిందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదా, గోల్డ్ వచ్చింది. ఇంకా చెప్పబోతుంటే టైం లేదమ్మా కూర్చోమని చెప్పా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, నీ కంటికి కనబడని, నీ చెవికి వినబడని, నీ హృదయానికి గోచరము కానీ అనేక బ్లెస్సింగ్స్ నీ కోసం దేవుడు దాచిపెడతాడు. నువ్వు ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వస్తావో, ఆయన దాచిపెట్టిన, ఆయన సిద్ధపరిచినటువంటి దీవెన నీ చేతిలో పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. అవి నువ్వు పొందుకున్నప్పుడు ఎంతో సంతోషిస్తావు, ఎంతగానో ఆనందిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వాళ్ళు సాక్ష్యాలు చెబుతారు, కృతజ్ఞత లేని వాళ్ళు సాక్ష్యం చెప్పరు. కృతజ్ఞత ఉన్నవాళ్ళు దేవుని కోసం ఏమన్నా చేస్తారు, ఎంత కష్టమైన పనైనా చేస్తారు, ఎంత దూరమైన దేవుని కోసము ముందడుగు వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కనుక ఇది నేను చెప్పింది ఆశీర్వాదం. రెండవది ఏం చెప్పండి, నీవు విజయం పొందుతావు. ఏ విషయంలో విజయం పొందుతావు? నేను చెప్పాను కదా, ఈ లోకంలో ప్రతి మనిషికి శత్రువు అనేవాడు ఉన్నాడు. అందుకే దావీదు ఏమన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. ప్రైజ్ ద లార్డ్. అనగా శత్రువు ఈ మనిషి భోజనం చేయవద్దు, ఈ మనిషి ఆరోగ్యంగా ఉండొద్దు, ఈ మనిషి కష్టాల పాలైపోవాలి లేక మరణమైపోవాలి, ఇలాంటివి చెడ్డవన్నీ శత్రువుల హృదయాల్లో ఉంటాయట. ఎవరి శత్రువులు? మన శత్రువుల హృదయాలు ఇలాంటివి ఉంటాయి. అదే దానినే మన తెలంగాణ భాషలో కళ్ళం అంట అంటారు. కళ్ళం అంట ఎప్పుడు సొంత వాళ్ళు కూడా, సొంత వాళ్ళు కూడా డెవలప్ అవ్వద్దు, ఇరుగు పొరుగు వాళ్ళు డెవలప్ అవ్వద్దు, కారు కొనొద్దు, బిల్డింగ్ కట్టొద్దు, శుభకార్యాలు చేయవద్దని ఒక కళ్ళమంటతో ఉంటారు అనేది ఈ బైబిల్లో కూడా ఉంది. ఏమనుంది? చెడ్డ కండ్లట. ఏ కండ్లు? చెడ్డ కండ్లు. చెడ్డ కండ్లు కలిగిన వాళ్ళట వాళ్ళు. ఈ చెడ్డ కండ్లు కలిగిన వాళ్ళు వారవలేరు, వారవలేరు. బాగుంటే వారలేరు. కానీ బైబిల్ ఏం చెబుతుంది దేవుని పిల్లలకి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. నిన్ను వలే, నిన్ను వలే ప్రేమించమంటే, మరి బయట మనం చూస్తూ ఉంటే ఇలాంటి పగదారులుగా ఉన్నవారు కూడా ఉంటారు. ఆ రోజుల్లో కూడా రాజుల పైన పగబట్టేవారు, బాగుండే వారి పైన పగబట్టేవారు. ఒకడికి 100 ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 100. మరొక అతనికి 1 ఎకరం ఉంది. వీడికి ఆ 1 ఎకరం కూడా కొట్టేద్దాం. చూసారా, 100 ఎకరాలు ఉన్నప్పుడు సంతోషించాలి, దేవుని స్తుతించాలి కదా. 1 ఎకరం ఉన్నవాడికి ఇంకేమైనా సహాయం చేయి, కష్టం ఉంటే హెల్ప్ చేయి, అది మంచి గుణం. కానీ ఆ మనసు లేక ఒక్క ఎకరం ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి అవి నాకు ఇచ్చేయమంటాడు. ఇచ్చామంటే, అయ్యా ఇది నా తండ్రి తాత సంపాదించింది, ఏదో 1 ఎకరం ఉంది, అది నేను ఇవ్వలేను అంటాడు. అనేసరికి ఇతరులకు లంచం ఇచ్చి దొంగ సాక్షులను పెట్టి ఈ వ్యక్తి రాజుని దూషించాడని, రాజుని తిట్టాడు అని రాళ్లతో కొట్టించి చంపివేసి ఆ 1 ఎకరం కూడా కొట్టేస్తారు. సరే, ఎంత భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. మా దేవుడు ఊకుంటాడా? ఎక్కడైతే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టించి చంపేవో, అరే నీకు 1000 ఎకరాలు ఉన్నాయి, ఇంత గొప్పవాడుగా చేశాను, నేను రాజుల్లా చేశాను, నేను రాజుగా చేశానే, నువ్వు నీ భార్య ఇద్దరు కుట్ర పన్ని, భార్యాభర్తలు ఇద్దరు కూడా కపటమైన మనసుతో, దుర్మార్గమైన మనసుతో ఒక బీదవాడిని చంపిస్తారా? ఎక్కడైతే ఆ వ్యక్తి యొక్క రక్తము నేలన పడి కుక్కలు నాకి ఉన్నాయో, నీ రక్తం కూడా కుక్కలు నాకుతాయంటాడు దేవుడు. గట్టిగా చెప్పడం దేవునికి. ఏది చేస్తావో నీ తల మీద అదే వస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి దేవుని సందికి వచ్చిన వాళ్ళు.
యథార్థమైన భయము కలిగి భక్తి కలిగి జీవించాలి. దేవుడు చూస్తాలేడు లే అనుకోవద్దు. నీవు దెబ్బ కొడితే లేవో ఇద్దరు అయిపోయారు. దేవుడికి ఆ దేవుని కుమారుడికి ఏవిధైతే అటువంటి అపరాధం చేశారో వీళ్ళని కూడా ఆ కుక్కల కుక్కలే రక్తాలు నాకిని అంటే అంత భయంకరంగా చచ్చిపోయారు. ప్లీజ్, నువ్వు బతికి ఉన్నప్పుడు 10 మందికి మేలు చేయడానికి ప్రయత్నం చెయ్యి, కీడు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయవద్దు. కీడు చేయడానికి ప్రయత్నం చేయవద్దు. ఆ స్థలం దగ్గర చిన్న ఆర్ఫనేజ్ బీద విధవరాండ్రికి ఒకటి హాలు కట్టి ఒక ప్రేయర్ రూమ్ కడదామని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అనేక మంది మనవాళ్ళేనట చూసారా, బయట వాళ్ళు కాదు, ఎవరు మనవాళ్ళే. ఎంఆర్ఓ గారికి చెప్పి, టీఆర్ఎస్ నాయకులు చెప్పి, బీజేపీ నాయకులు చెప్పి చెడగొడుతూ ఉన్నారంటే ఎంత దుర్మార్గులు వీళ్ళు చెప్పండి. దీవించబడి ఆశీర్వదించబడి ఎన్నో మేలును పొంది ఇటువంటి పనులు చేయొచ్చునా, చెడగొట్టవచ్చునా? అంతేకాదు, ఇంకా ఈ ఏరియా వాళ్ళు తెలియదా ఎన్ని ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది తాగుబోతులు మారారు, ఎంతమంది రౌడీలుగా ఉన్నవాళ్ళు మారారు, గూండాలుగా ఉన్నవారు మారారని తెలియదా? ఇతరులు అదే పని, మన వాళ్ళు అదే పని అట. చూడండి ఎంత భయంకరం. కానీ ఉగ్రత వస్తుంది కనుక నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా మీ ఉగ్రత రానియద్దు దేవా అని. కానీ ఇంత భయంకరంగా దేవుని పనులు కూడా పాడు చేయడానికి వెనకంజ వేయట్లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా? నా మందిరపు పనిని ఎవడైతే పాడు చేస్తాడో వాడిని వాడి కుటుంబాన్ని నేను పాడు చేస్తానంటున్నాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. వీలైతే మనం ఏం చేస్తున్నాం, మేలు చేద్దాం. ఒక బీద పిల్లలకు కానీ అనాథలకు అన్నం పెడదాం. కొంతమంది కొడుకులు అన్నం పెట్టని తల్లులు అన్నానికి బాధపడుతున్నారు, అలాంటి తల్లులకి అన్నం పెడదాం. మనం మంచి పని చేద్దానికి మన ముందుకు వస్తే చెడగొట్టే పని వీలు చేస్తున్నారు. చెడపకురా, చెడదేవు, చెడపకురా, చెడదేవు అనేది మాట సత్యం. అలాంటి వాళ్ళు నేను చూశాను, కళ్ళ ముందే పోయారు, చెడగొట్టి చెడిపి దేవునికి విరోధంగా లేచిన వాళ్ళు వర్ధిల్లరు, వారి ఫ్యామిలీస్ కూడా వర్ధిల్లవు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో నీ ఇల్లు ఎలా ఉంటుంది, పొర్లి పారే ఆశీర్వాదాలు నీ ఇంటి మీదకి వస్తాయి. ఆమే చెప్పాలి గట్టిగా, ఆమె అని చెప్తే వస్తాయి పొర్లి పారే ఆశీర్వాదాలు. నీవు అనుభవిస్తావు ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్. కనుక మనం జీవించినప్పుడే కొన్ని మంచి కార్యాలు చేయాలి. ఇవి ప్రభువు నేర్పాడు కనుక మనం నేర్చుకోవాలి, మనం చెయ్యాలి. ఓకే, ఇది ఆశీర్వాదం. రెండోది ఏంటి చెప్పండి, విజయం. నువ్వు ఏదన్నా ఒక విజయం పొందక ముందు శత్రువులు ఆ విజయం పొందకుండా నీకు ఆటంకం చేస్తారు, నిన్ను భయపెడతారు, గలిబిలు చేస్తారు. పోయిన వారం చూసుకున్నాం కదా, ఆడు గొల్యాతు అనేవాడు దావీదు మీదకి వచ్చి భయపెడుతూ ఉన్నాడు, ఇజ్రాయేలునే భయపెడుతూ ఉన్నాడు. దమ్ము ఉంటే రండి, ముక్క ముక్కలు చేస్తా అంటున్నాడు. అందరూ భయపడి ఎవరు ముందుకు రాలే, కానీ దావీదు ఒక్కడే ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఒక రాయితో కొడితేనే వాడు వెనక్కబడిపోయాడు. దేవునికి స్తోత్ర. వాని ఖడ్గము తీసి వాని తల నరికి గొప్ప విజయం సంపాదించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అలా మన మీద కూడా కొంతమంది మంత్రాలు చేస్తూ ఉంటారు. మంత్రకాలకు భయపడతావు, మంత్రగతులకు భయపడతావు, శత్రువులకు భయపడతావు, శత్రువులు అనేక రీతులుగా నిన్ను వారు భయపడుతూ ఉంటారు. కానీ ఒకటే అర్థం చేసుకోవాలి, నేను ఒక విశ్వాసిని. ఎంతమంది ఉన్నారు ఇక్కడ విశ్వాసులు? చేయతండి, కొద్దిమందినా. అంటే నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచావు? బైబిల్లో ఉంది, నా ఎందు విశ్వాసం ఉంచు వారు ఎన్నడు సిగ్గునొందరు. ఆమేన్. వారు తప్పక విజయం పొందుతారు, తప్పక విజయం పొందుతారు. అందుకని నీ మనసులో ఎప్పుడు ఏముండాలంటే, నేను జీవించినంత కాలము ఒక యుద్ధ భూమిలో నేను ఉన్నాను అనుకోవాలి. ఆమేన్. యుద్ధ భూమి. కొన్నిసార్లు నీ దేహమే శత్రువుగా మారి
త్రాగు అని చెప్పొద్దు, నిన్ను గుట్కాలు తిను అని చెప్పొద్ది, చెడు పని చెయ్యి పాపం చెయ్యి అని చెప్పొద్దు నీ శరీరం నిన్ను. అందుకే ఈ శరీరాన్ని కూడా భక్తుడు ఏం చేస్తున్నాడట, ఉపవాసాలు పెట్టి నలక్కొట్టుకుంటున్నాడట. దేవునికి స్తోత్ర. లేకుంటే బాగా తిని రెచ్చిపోయి తప్పు పనులు చేయమని చెప్పొద్ది, తిట్టు అని చెప్పొద్ది, దూషించు అని చెప్పొద్ది. ఏ నీకు మస్తు పైసా ఉన్నది, నీ ఇష్టానుసారంగా జీవించని చెప్పొద్ది. అందుకే ఒక పక్క ఈ శరీరంతో కూడా పోరాటం చేసి ఈ శరీరంపై కూడా విజయాన్ని పొందుకోవాలి. ఆమే. నీ కళ్ళ పైన విజయం పొందుకోవాలి. కన్నులు ఏం చూస్తున్నావు రాత్రిపూట, టీవీలో ఏం చూస్తున్నావు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు, వచ్చిందా విజయం? లేదంటే నువ్వు అపజయంలో ఉన్నావు, ఇంకా దేవుని దూరంగా ఉన్నావు, ఏదో ఒట్టిగా వస్తున్నావు అంతేగాని నీవు దేవునికి దూరస్థుడువు అని తెలుసుకో. తెలుసుకో ఏది నిన్ను జయిస్తుందో దానికి నువ్వు బానిసవాట. చెప్పు, ఏది జయిస్తుందో నిన్ను, నీ నోటి మాటల నిన్ను జయిస్తుందా? నీ చెడ్డ కన్నులు, కన్నులతో చెడ్డవి చూస్తూ అపవిత్రపరుచుకుంటున్నావా? దేవుడిచ్చిన దేహం అది, దేవుడిచ్చిన దేహం నీకు ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దని కొరింతి 3:6 కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం అనబడే ఆలయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఏది నిన్ను జయిస్తుంది, ఏది నిన్ను జయిస్తుంది, దానిపైన నువ్వు జయాన్ని పొందుకో, విజయము పొందుకో. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ నీ దేహం, అందులో ఆత్మగా నీ ఉన్నావు. నీ ఆత్మలో పరమాత్మ ఉండాలి. కరబర కిరబర అంటే అది కాదు, పరిశుద్ధాత్మ కాదు, అది యాక్షన్ చేస్తారు కొంతమంది. ఒక అట్లనే ఒకడు వచ్చాడు, ఒక పాస్టర్ వస్తే ఎల్లగొట్టాను నేను. వాడు యు సే కాలమల తూలమల పాలమల అంటున్నాడు. అనగానే పాస్టర్ వచ్చేసాడంట, వానికి తిలకనరకు వచ్చాడు, అంటే అంటే ఎల్లగొట్టిన. నువ్వు ఆ కాలమల తూలమల అంటే వచ్చేది కాదు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసు ప్రభువే. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు? యేసయ్య వల్లే ఉంటాడు. యేసయ్యని చూడు, యేసయ్య నీలోనికి వస్తాడు, రమ్మని ఆహ్వానించు, వెదకుడి ఆయన నీకు దొరుకును. నీ ఆత్మలో నువ్వు చూస్తావు, నీ ఆత్మ నేత్రాలు తెరవబడినప్పుడే చూస్తావు, నీ హృదయము శుద్ధి అయినప్పుడే చూస్తావు. ఏవో 2-3 ఆ ఎంగిల్ మాటలు నేర్చుకొని అదే నీ జీవితాంతం చెబుతా ఉంటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నవి నువ్వు పొందవలసిన విజయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధిలో కనిపెట్టు. దినకర్ గారు 7 ఇయర్స్ కనిపెట్టాడు. 7 ఇయర్స్, 1-2 కాదు. నేను 21 రోజు కనిపెట్టాను దేవుని సన్నిధిలో. దేవా నువ్వు నాలోకి రా, దిగిరా. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి ప్రభు అంటే నేనే అని కనిపించాడు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదా. అందుకని అపోస్తుల కార్యాలు ఉంటుంది, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదట. పోవద్దు, నువ్వు మీకు అపాయం జరుగుద్దని యేసు ప్రభు ఆత్మస్వరూపంగా చెబుతున్నాడు. యేసు యొక్క ఆత్మ వారిని పోనివ్వలేదు. అలాగని నీవు విజయం పొందాలి అంటే మొదటగా నీ దేహం పైన విజయం పొందు. నీ సొంత వాళ్ళే నీకు అపకారం చేస్తారు, అక్కడ విజయం పొందు. కొంతమంది కంటికి కనబడిన శత్రువులు ఉంటారు, వారిపైన విజయం పొందు. వీటన్నిటి విషయంలో విజయము నీవు పొందాలి. దేవునికి స్తోత్ర. ఇక్కడ చూడండి, ఒక రాజ్యం పైన దేవుని భక్తుడు హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు జరిగింది ఏమిటంటే, హిజ్కియా యొక్క పరిపాలన పాడు చేసి రాజ్యాన్ని నాశనం చేసి దేవుని ప్రజలను చంపివేసి ఆ రాజ్యాన్ని మనం అందరం కూడా ఆక్రమించుకుందాం అని శత్రువు ఒక లెటర్ పంపినట్టుగా మనం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథం 18:28 2 రాజుల గ్రంథం 18:28 చూడండి, శత్రువు నిన్ను భయపెట్టడానికి బట్
గట్టిగా అరుస్తాడు, గొప్ప శబ్దాలు చేస్తాడు, నిన్ను భయపెట్టే మాటలు మాట్లాడతాడు. కలల ద్వారా కూడా దెయ్యం నిన్ను భయపెడుతుంది, కలల ద్వారా దెయ్యం భయపెడుతుంది, మాటల ద్వారా శత్రువు నిన్ను భయపెడతాడు. నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీకేమి జరగదంటాడు, యెహోవా దేవుని నమ్ముకుంటే నీకు ఏ విజయం రాదంటారు. ఇలా నానా రకాలుగా నీతో చెప్పి నిన్ను బలహీనపరచి అవసరమైతే నిన్ను దేవుని సన్నిధిలోంచి పడవేయాలి అనే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ శత్రువు చూడండి ఏమంటున్నాడు, గొప్ప శబ్దముతో యూదా భాషలో ఇట్లా నేను మహారాజు అయిన ఆ సైతాన్ రాజుగాడు అస్సూర్ రాజు వాడు ఏం చెప్తున్నాడో వినండి, సైతాన్ గడు ఏం చెప్తున్నాడో వినండి, ఆ రాజు ఏం చెప్తున్నాడో వినండి. కొంతమందిలో దూరతాయి దెయ్యాలు, నీ శత్రువుల్లో దూరి నిన్ను గలిబిలు చేస్తాయి. ఏమంటున్నాడు, రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత అనగా దేవుని యొక్క రాజు, దేవుడు ఏర్పరచుకున్న రాజు, లేక యాజకుడు, లేక సేవకుడు, దైవ సేవకుడు, హిజ్కియా రాజు చెప్పిన మాటలు విని మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే శక్తి వాళ్ళకి సరిపోదు. వినండి, యెహోవా దేవుడిని బట్టి మిమ్మల్ని అందరినీ నమ్మించి, అదిగో మీ బిషప్ గారు, జాన్ మార్కండే గారు, పాస్టర్ గారు, దేవుడు మిమ్మల్ని నమ్మించి యెహోవా దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, దీవిస్తాడు, తోడై ఉంటాడు అని ఇజ్కియా ఏం చెప్తున్నాడు, ఏ శత్రువు నీ మీద రాలేడు, ఏ శత్రువు నేను డౌన్ చేయలేడు, ఏ దురాత్మ, ఏ మంత్రగాడు, ఏ మంత్రగత్తె, ఏ పిచ్చాచి, ఏది నేనేమి చేయలేదని చెప్పి మీ రాజు, మీ పాస్టర్ లేక మీ ఇజ్కియారా చెబుతున్నాడే, అంత ఒట్టిదే, మీరు మోసపోతున్నారు అని హృదయాల్ని బలహీనపరుస్తాడు శత్రువు. దేవుని ఎందు విశ్వాసం లేకుండా చేస్తాడు సైతాను గాడు. మరికొంతమంది చెబుతారు దేవునికి ఇవ్వద్దు, లేక దైవ సేవకునికి ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, వాళ్ళట్లనే నశించిపోని, ఇస్తే నీకు లాభం, మేలు చేస్తే నీకు దేవుడు మేలు చేస్తాడు, రెండంతలుగా, ఒకంత కాదు, నీ ఒకంత మేలు చేస్తే దేవుడు నీకు రెండంతల మేలు చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా అందరూ అని ఇలా అందరినీ భయపెట్టేస్తా ఉన్నాడు. మీ రాజు హిజ్కియా రాజు చెప్తున్నట్టు కాదు, మేమందరం వచ్చేస్తున్నాం, లక్షల మంది. ఎంతమంది వస్తున్నాం మీ మీదకి, యుద్ధ వీరులు, గుర్రాన్ని తోలగలిగే వాళ్ళు, ఖడ్గం పట్టి ఫైట్ చేసేవాళ్ళు 185,000 మంది ఉన్నాం మేము. మీకే ఉన్నారు యుద్ధం చేస్తూ, వేస్ట్. 10,000 మంది ఉన్నా ఉంటే అయిపోయిందా, 50,000 మంది అయి ఉంటే అయిపోయిందా, మా దగ్గర 185,000 మంది కాలు బలం, యుద్ధ బలం, యుద్ధం చేసేవాళ్ళమే. అందులో ఒక యుద్ధ వీరుని చూస్తేనే మీరు డకడకడక చేతులు వణుకుతాయి, కాళ్ళు వణుకుతాయి. ఆ యుద్ధం చేసే ఒక్కడిని చూసినా వణుకుతుంది మీరు. అందులో ఆ యుద్ధం చేసే వారిలో ఆ యుద్ధానికి ఎవరైతే సైన్యాధిపతులుగా ఉన్నారో, ఒక వీక్గా ఉన్న సైన్యాధిపతి, బలహీనంగా ఉన్న సైన్యాధిపతి చూసి కూడా మీరు భయపడిపోతారు. అందుకనే దేవుడు మాట వినకండి, దేవుడు రక్షించలేడు, మీ యేసయ్య రక్షించలేడు, మీ యెహోవా దేవుడు రక్షించలేడు అని ఇలాంటి బలహీనమైన మాటలు చెప్పి అందరినీ బలహీనపరు. కొందరన్నా బలహీనం అవుతారు కదా. అక్కడ ఇంకో మాట చెప్తాను, కొందరు బలహీనమైన గతి ఏమైందంటే మధ్యలో చచ్చిపోయారు. చాలామందిని శత్రువులు బలహీనపరుస్తారు. శత్రువులు మాటలు విని, ఇరుగు పొరుగు మాటలు విని మరలా వాళ్ళు వెనక మార్గానికి వెళ్ళిపోయేసరికి అక్కడ ఓడిపోయి మరణించే వాళ్ళని చూస్తున్నాం. కానీ దేవుని మాట విని ధైర్యం కలిగి, నా దేవుడు మాతో ఉన్నాడు, ఇచ్చికే చెప్తున్నాడు, మేము అసలు భయపడం, ఎంత సైన్యాన్ని పట్టుకురా, ఓ నా విశ్వాసులారా, ప్రజలారా, ఇస్రాయిలారా, ఎవరికి మీరు భయపడవద్దు, భయపడవద్దు అని చెప్పాడు. అందరూ ధైర్యంగా ఉన్నారు. మరలా ఈ మాటలు ఇట్లా అరుస్తూ ఉంటే, సాతాను అరుస్తూ ఉంటే కొంతమంది భయపడతారు కదా. అప్పుడు ఏం చేయాలి మనం, మొదటగా ఏం చేయాలి చెప్పండి, సాతానుని, శత్రువుని, శత్రువులను
ఈ భయంకరమైన వ్యాధులను బాధలను జయించాలి అంటే మనం ఏం చేయాలి? చూడు, ఇదే రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఏం చేశాడు ఇక్కడ రాజు? హిజ్కియా ఈ శత్రువులు మాటలు విని, శత్రురాజు మాటలు విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టు అంటే తగ్గించుకొని యెహోవా మందిరమునకు పోయి. చెప్పండి మీరందరూ, యెహోవా మందిరమునకు పోయి. మీరందరూ ఎక్కడికి వచ్చారు? యెహోవా మందిరానికి వచ్చారు, యేసయ్య మందిరానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఈ హిజ్కియా చుట్టూ వచ్చారు శత్రువులు, లక్షల మంది శత్రువులు వచ్చారు. అందుకే బైబిల్లో ఉంది, ఈ దురాత్మలట భయంకరమైన దురాత్మలు ఉన్నాయట ఆకాశ మండలం అంతా. అవి శత్రువుల్లో దూరి మీకు అపకారాలు చేయాలని చూస్తూ ఉంటాయి. అందుకే విడనాడని అలుపెరగని ప్రార్థనలు కావాలి. యేసయ్య కూడా ఏం చెప్పాడు? నా పిల్లలారా, మీరు శోధనలో పడకుండా, అపజయం పాలు కాకుండా, నష్టాలు పాలు కాకుండా, కష్టాలు పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించండి. లూకా సువార్త 22వ అధ్యాయంలో ఉంది, తీయకండి, తీయొద్దు. ఓకే, ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు, చదవండి. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన అంగ్యాన్ని చింపుకొని గోనెపట్ట కట్టుకొని, దేవా ఇదిగో నీ మందిరానికి వచ్చాను, నీవే మాకు సహాయం చెయ్యి. యుద్ధం చేసే దేవుడు మీరేనయ్యా, విజయం ఇచ్చే దేవుడు మీరే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. చదవండి. గృహ నిర్వాహకుడకు హెల్యాకీము, శాస్త్రి, యాజకుల్లో ఉన్న పెద్దలని, ఆమోజు కుమారుడును, ప్రవక్త అయిన యెషయా యొద్దకు. చూసారా, వీళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు అందరు గుంపుగా ప్రార్థనా పనులు అంటే వీళ్ళని ఇప్పుడు ఏమంటాం మనము? సంఘ పెద్దలు. సంఘ పెద్దలు అంటే ప్రార్థన చేసేవాళ్ళు, తగ్గించుకునే స్త్రీలు, తగ్గించుకునే పురుషులు, తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసేవారు వీళ్ళందరూ. అక్కడ ప్రవక్త ఉన్నాడు యెషయా, ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఇదిగో శత్రువులు ఇంత భయంకరంగా మాకు జయము రాకుండా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని బాధలు పెడుతున్నారు, శ్రమలు పెడుతున్నారు, కష్టాలు పెడుతున్నారు అని యెషయా ప్రవక్తకి వెళ్ళి ఈ మాటలన్నీ చెబుతారు. చదవండి. హిజ్కియా సెలవిస్తున్నది ఏమనగా, ఈ దినము శ్రమయు, శిక్షయు, దూషణయు. చూసారా, ఈ రోజున నా మా శత్రువులు దూషిస్తున్నారు, తిడుతున్నారు. అమ్మ, ఎవరు తిట్టారా మిమ్మల్ని? ఎప్పుడన్నా నిద్రపోతున్న భాగ్య గారు, నిద్రపోతున్నావు, మంచి వాక్యం వినకంట. ఎవరు దూషించారా, తిట్టారా మిమ్మల్ని? ప్రతి ఒక్కరికి ఉంటారు దూషించేవారు, తిట్టేవారు. ఇదిగో వాడు శత్రువులు దూషిస్తున్నారు, తిడుతున్నారు, బాధ పెడుతున్నారు, మమ్మల్ని చంపివేస్తా అంటున్నారు. ఇలాంటి యొక్క భయములో బాధల్లో మేము ఉన్నాం అని యెషయాకు చెప్పగానే వెంటనే యెషయా నోట దేవుడు ఒక ప్రవచనం పెట్టాడు. మీరు ఏమాత్రం భయపడకండి, హల్లెలూయా, మీరు ఏమాత్రం భయపడవద్దు. వాడి దగ్గర ఎన్ని వేల మంది సైనికులు ఉన్నా, ఎన్ని లక్షల మంది సైనికులు ఉన్నా, మీకు ఏ శ్రమ బాధ రాకుండా ఏం చేస్తాను నేను? మిమ్మల్ని కాపాడుతాను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, యెషయా ప్రవక్త ఈ మాటలు చెబుతూ ఉన్నాడు, మీ యజమానునికి ఈ మాట తెలియజేయండి, యెహోవా దేవుడు సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివారు ఎవరిని? నన్ను దూషింపక నీవు వినిన మాటలకు భయపడవద్దు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మన ధైర్యపరుస్తాడు. ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, నీ కష్టకాలంలో, బాధల్లో, లేక ఎగ్జామ్స్ రాసినప్పుడు, పెండ్లి విషయంలోనో,
జాబ్ విషయంలోనూ మరొక విషయంలో భయపడవద్దు. హిజ్కియా వలె మందిరానికి రండి, మందిరంలో ప్రార్థించండి, దేవుని స్తుతించండి, ఘనపరచండి, ఉపవాసం ఉండండి, దేవుడు అప్పుడు కార్యాలు చేస్తాడు. చదువమ్మ. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించును. చాలు, తర్వాత వాడు చస్తాడు, ఆ ఆత్మ వచ్చి వాడిని చంపేస్తుంది. వాళ్ళు ఎక్కడైతే ఉన్నాడో, నీ రాజ్యంలోకి వచ్చే పని లేదు, వాడి రాజ్యంలోనే వాడు చచ్చిపోతాడు. నీ శత్రువు నీ మీదకు రాకముందే అక్కడ అవుట్, చచ్చిపోతాడు, వాడే చచ్చిపోతాడు. అటువంటి పని దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. శత్రువులతో యుద్ధం చేసే మహాదేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ఇక దేవుని ఫైట్ స్టార్ట్ అయిపోయింది. ఇదే రెండవ రాజుల గ్రంథం 19:32 చదువుదాం. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా దేవుడు సెలవిచ్చింది ఏమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, ఒక బాణమైనా ప్రయోగించడు, ఒక కేడమైన ఒక బల్లమైన కూడా వెళ్ళాడు వాడు, దాని ముందు ముట్టడి దిబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు. గట్టిగా చెప్పట్లు కొడదా. మీ పక్షాన దేవుడు ఉన్నాడు ఎప్పుడు, రెడీ రెడీ రెడీగా ఉన్నాడు. కనుక మీరు ఎప్పుడైతే మందిరానికి వస్తున్నారో మీ పక్షాన అన్ని కార్యాలు చేస్తాడు. ఎందరూ శత్రువులు ఉన్న వారిపైన మీకు విజయమే. ఆమే. చదవండి. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవాకు. నా నిమిత్తం మంచిగా ఉండండి. మీరు నన్ను నమ్మారు కనుక, మీరు నన్ను నమ్మారు కనుక నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. గట్టిగా చెప్పడం ఎంత అద్భుతమైన మాటలు ఇవి. కాపాడుతాను నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాను. భయపడకండి, భయపడకండి. చదవండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి యుద్ధ సైన్యంలోనికి వెళ్ళి 185,000 మందిని హతమార్చెను. కొట్టండి చప్పట్లు గట్టిగా. బాబా బాబా, ఎంతమంది? సింగల్ దూత. దేవు అంటే అంత గొప్ప దూతలు మనకున్నారు. మీరు ప్రార్థన చేయాలి, దేవా మా శత్రువులతో యుద్ధం చేసే దూతలు మాకు తోడుగా ఉంచు, మమ్మల్ని కాపాడే దూతలు మాకు తోడుగా ఉంచు అని ప్రార్థించాలి. దేవుడికి కోపం వచ్చింది. ఆలయములో మందిరములో చేసిన ప్రార్థన దేవుడు విని ఒక దూతను పంపిస్తే ఒక్క దూతే 185,000 మందిని చంపివేసింది, హతమార్చింది. అండర్లైన్ చేసుకోండి. అలాంటి బలమైన దూతలు, బలమైన దేవుడు మనకున్నాడు. ఆమేన్. చదవండి. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. మొత్తం మృత కళేబరాలు అంటే సచ్చిపోయిన శవాలుగా మారిపోయారు. చూసారా, దేవుడు ఎంత భయంకరమైన దేవుడు, ఎంత ప్రేమ గలవాడు. తప్పు చేస్తే మాత్రము ఊరుకునేవాడు కాదు. అందుకే దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను పరిశుద్ధుడిగా మీరును పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెబుతున్నాడు. తప్పక మీ పక్షాన యుద్ధం చేస్తా అని దేవుడు చెబుతున్నాడు. చదవండి. వాడి పని ఏమైంది? రాజు పని. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత తన దేవత మందిరమునందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన
ఇద్దరు కొడుకులు వచ్చి ఖడ్గముతో అతని చంపి, ఓకే చాలు చంపే, చూసారా సొంత కొడుకులే చంపేశారు, సొంత కొడుకులే తండ్రిని, అంటే ఆ తండ్రి చేసిన పాపం, తండ్రి చేసిన పాపము. ప్రియమైన తండ్రులారా తల్లులారా, ఎప్పుడు ఎలాంటి పాపం చేయకండి, దేవుని యందు భయభక్తులతో ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాడు. 1000 తరాలు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు కనుక నీవు ఉన్నటువంటి ఈ తరములో నీవు దేవుని జ్ఞాపకం చేసుకో, ఆయన మందిరాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ మందిరాన్ని విడవకండి, ఎడబాయకండి, దేవుని పనులు చేయండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అక్కడ ఎలాంటి మనకు విజయం వచ్చిందో మన జీవితకాలం అంతా కూడా అలాంటి విజయాలే దేవుడు మనకి దయచేస్తాడు. ఒకసారి చూడండి కీర్తన 60వ కీర్తన 11 నుంచి చూడండి, 60వ కీర్తన 11 నుంచి ముగించుకుంటున్నాం, వచ్చేస్తాం లాస్ట్కి, అయిపోయింది. మనుష్యుల సహాయము వ్యర్థం, లక్షల మంది సైన్యం ఉన్న వ్యర్థం, శత్రువులను జయించుటకు మాకు దేవా మాకు సహాయము దయచేయము. మా దేవుని వలన మేము శూర కార్యములు జరిపించేదము. చెప్పట్లు దేవుని వలన శూర కార్యాలు, నీవే శూరుడవు నీవే వీరుడవు. ఆమే. మన దేవుని దయ వలన మేమేం చేస్తాం, శూర కార్యాలు జరిపిస్తాం. ఇంకా మా శత్రువులందరినీ అనగద్రొక్కువాడు మన దేవుడే. ఆమే. హల్లెలూయా. కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకొని మన జీవితకాలంలో అన్ని విషయాల్లో మనం ఏం పొందుకోవాలి చెప్పండి, విక్టరీ, విక్టరీ, విజయం, విజయం. ఎలా వస్తుంది విజయం? లాస్ట్ వచనం మొదటి కొరింథీ 15:57 చూడండి, మొదటి కొరింథీ 15:57 అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు వారి మూలముగా మనందరికీ జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెబుదాం, క్రీస్తు యేసునందు మనందరికీ విజయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ ప్రార్థన చేసుకుని, ఇంకా నువ్వేమైనా భయపడుతున్నావా? శత్రు విషయంలో భయపడుతున్నావా? అప్పుల విషయంలో భయపడుతున్నావా? వ్యాధి రోగముల వల్ల నువ్వు భయపడుతున్నావా? లేక ఎవరైనా ఇంకా భయపెడుతున్నారా? ఏ విషయంలోనైనా పేదరికం నిన్ను భయపెడుతుందా? ఒక శుభకార్యం జరగట్లేదని నువ్వేమన్నా భయపడుతున్నావా? ఇప్పుడే నువ్వు విన్నావు వాక్యం, దేవుని మందిరానికి రా, జీవము గల దేవుడు నివసించే మందిరానికి వచ్చి ఆ మందిరంలో నువ్వు ప్రార్థన చేయి, దేవుని మందిరంలో ప్రార్థన చేయి. హిజ్కియా ఆయన మహారాజు అయినప్పటికీ, కోటీశ్వరుడైనప్పటికీ తన్ను తాను తగ్గించుకొని మందిరమునకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా శత్రువుల భయము నుండి, శత్రువుల యొక్క బాధ నుండి ఇదిగో నా సమస్యలపై విజయము దయచేయి తండ్రి, విజయము దయచేయి తండ్రి. గ్రేట్ విక్టరీ మాకు కావాలి, గొప్ప విజయం మాకు కావాలి. ఆ మందిరములో ఐజకియా చేసిన ప్రార్థన దేవుడు విని శత్రుల మధ్యకి దూతను పంపిస్తే దూత మొత్తి వేసింది. 185,000 మందిని శత్రులందరినీ మొత్తి వేస్తే అందరూ మృత కలే భారములుగా మారిపోయేది, మృత కలే భారములుగా,
మృత కళేబరములుగా మారిపోయి అందరూ చనిపోయారు. కనుక మన దేవుని బట్టి వీర కార్యాలు శూర కార్యాలు జరిగిద్దాం. ఎవరు ఆధారపడకండి, ఎవరు ఆధారపడకండి, అందరూ ప్రార్థించండి, అందరూ మందిరంలో మోకరించండి. దేవుడు తప్పక మీకు విజయం ఇస్తాడు. ప్రార్థన ద్వారా మీకు విజయం, ప్రార్థన ద్వారా మీకు విజయం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి ఈ వాక్యం లైవ్ కార్యక్రమం ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న అందరినీ బలపరుచు, స్థిరపరచు, బలమైనటువంటి విశ్వాసం దయచేయి. మందిరంలో ఎందరైతే మీ మాటలు విన అందరికీ అన్ని విషయాల్లో విజయం దయచేయి నాయన. ఏ కుమారునికి ఏ విజయం కావాలనో, ఏ కుమార్తెకి ఏ విజయం కావాలనో, అందరికీ గొప్ప విజయాలు అనుగ్రహించి వారి జీవితాల్లో మీ అద్భుతమైన కార్యాలు చూసి ఎల్లప్పుడూ మీ సాక్షులుగా జీవించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు సహాయం చేయి. ప్రతి కుమారుణ్ణి దీవించు, ప్రతి కుమార్తెని దీవించు. వారి పట్ల మీ దూతల్ని పంపండి, వారి పక్షాల మీ దూతల్ని పంపండి. తండ్రిగా ఉండండి, దేవుడిగా ఉండండి, ఇమ్మానుయేలుగా ఉండండి. మీరే మహిమాగనత పొందండి. తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ అందరినీ దీవించవలసిందిగా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా, తోడై ఉండవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమే. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము దీవెన, వాక్యం విన్న వారికి, కూడి వచ్చిన అందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు అందరిని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.